నమస్తే నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంత ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ ఫ్యామిలీ కౌన్సిలర్ టెరకాడ్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క సో మనం రెగ్యులర్గా వనజక్కని అనేక రకాల సందేహాలు అడుగుతున్నాం కదా న్యూట్రిషన్ పరంగా కానీ స్కిన్ పరంగా కానీ హెయిర్ పరంగా కానీ సో ఈరోజు వనజక్క మన కోసం లైవ్లో ఒక కొత్త ప్రయోగం అంటే రియల్గా అక్క వాడి తనకి బాగా సూట్ అయ్యి ఎంతో మందికి సజెస్ట్ చేసిన ఒక రెమెడీ చూపించబోతున్నారు అదేంటో మరి వనజక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే ముందే థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మా కోసం లైవ్ లో మాకు చూపించడానికి రెడీ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అక్క మరి దేనికోసం రోజు ఇది హెయిర్ మాస్క్ హెయిర్ మాస్క్ చాలా చాలా మనం చేసాం హెయిర్ డ్రై హెయిర్ ఫ్రిజీగా ఉంటుంది అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఈ మధ్య చాలా హెయిర్ కి చాలా మంది కలరింగ్ అని డైజ్ కలరింగ్ ఐనింగ్ ఎన్నో రకరకాలు చేస్తున్నాయి కదా బ్లీచ్ హెయిర్ అనగానే ఫస్ట్ నేనే వెయిట్ చేస్తూ ఉంటాను చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన జ ఒరిజినల్ టెక్స్చర్ పోతుంది తల కదా సో దాన్ని ఎప్పుడు మనకి ఎలా ఇష్టం జుట్టు ఎప్పుడు కొంచెం మెత్తగా ఉండాలి సాఫ్ట్గా ఈజీ టు మేనేజ్ ఇలా ఉండడానికి అండ్ హెల్దీగా ఉండాలి హెయిర్ కదా సో అది మనకు చాలా ఇష్టం అలా ఉంటేనే జుట్టు ఎంత లావుగా జుట్టు ఎంత ఒత్తుగా ఉన్నా ఎంత పలచగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జుట్టు మేనేజబుల్గా ఉండడం చాలా అవసరం మనకి హెయిర్ గ్రోత్ బాగా అవ్వాలి మేనేజ్ అవుతూ ఉండాలి అట్లా సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను రెగ్యులర్గా ఒక మాస్క్ యూజ్ చేస్తాను నేను కూడా ఇది నేర్చుకున్నదే ట్రై చేసిందే సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకే మీరు అందరు ఇంట్లో ట్రై చేయొచ్చు ఏ హెయిర్ టైప్ వాళ్ళన్నా ట్రై చేయొచ్చు అయితే ఇందులో ఏ ఆప్షన్స్ చేసుకోవచ్చో కూడా చెప్తాను నేను న్యాచురల్ గా హెయిర్ సాఫ్ట్ గా స్ట్రాంగ్ గా ఒత్తుగా అండ్ సిల్కీగా సాఫ్ట్ గా ఉండడానికి ఈ హెయిర్ మాస్క్ అనమాట అండ్ ఎస్పెషల్లీ వింటర్లో ఇప్పుడు మనకి వింటర్ లో బాగా డ్రైనెస్ ఉంటుంది కదా డ్రై అయిపోతా ఉంటది వింటర్లో నార్మల్ గా కూడా చాలా మందికి హెయిర్ స్టైల్స్ హెయిర్ డ్రై డ్రై చేసిన తర్వాత డ్రైనెస్ ఉంటుంది కదా వాళ్ళు ఈ మాస్క్ ని వీక్లీ వన్స్ యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అంటే ఇది షాంపూ అయిన తర్వాత పెట్టుకోవాలి ఇది పెట్టుకుని షాంపూ చేసుకోవాలి ఇది పెట్టుకుని ఎలా యూస్ ఎలా యూస్ చేయాలో చెప్తాను అన్ని చెప్తాను అయితే ఈ ఫే ఈ హెయిర్ మాస్క్ కోసం కావాల్సిన ఫస్ట్ అండ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ కలబంద ఓకే కలబంద ఏంటంటే మన జుట్టుని బాగా ఇట్లా మాయిశ్చర్గా ఉంచుదన్నమాట అంటే సాఫ్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఓకే సో కలబంద ఫ్రెష్గా ఉంటే ఓకే ఫైన్ ఇది మా ఇంట్లో చెట్టు ఉంది కలబంద దానిదే కట్ చేశాను యాక్చువల్గా సో మీరు ఏం చేస్తారంటే ఇలా మీ ఇంట్లో ఫ్రెష్గా కలబంద ఉంటే కనుక తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీకు ఎప్పుడు ఎంత కావాలంటే అంత యూస్ చేయొచ్చు దీన్ని ఓకే దీన్ని కాస్త మనం ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసి ఒకలాగా పీల్ దీనిలోంచి అంత ఈ కలబందని అంతా మనం తీసేద్దాం గ్రేట్ చేసేసి చిన్న మిక్సీ జార్ ఇది దీంట్లో వేసేస్తాను ఇవంతా కలబంద మొత్తం ఇందులో ఇంకా వేయాలి చాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేద్దాము ఫస్ట్ ఇంగ్రీడియంట్ కలబంద వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా కలబంద ఒకటి పెంచితే ఇది ఒక సూపర్ మ్యాజికల్ ట్రీ అంటారు కదా ఆ మ్యాజికల్ ట్రీలో ఒకటి కలబంద సో మీ ఇంట్లో లేకపోతే కనుక ఒక చిన్న కుండీలో ఉన్న పెంచండి ఎవరైనా బాల్కనీ అలా ఉన్నా దీన్ని నీట్గా క్లీన్ చేసేసి ఈ ఆకులోంచి అంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి ఇది ఓకే కలబంద వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే ఒక ఫోర్ స్పూన్స్ పెరుగు వేద్దాం ఇందులో ఓకే వన్ దీని తర్వాత ఇందులో ఇది ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ ఎవరికైతే జుట్టు బాగా ఇంకా డ్రైగా ఉంటుందో వాళ్ళు ఈ ఆలివ్ ఆయిల్తో పాటు కాస్త ఆవదం కూడా వేయవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవదము ఆవదం ఒక టూ స్పూన్స్ ఆవదం కూడా ఇందులో వేసేయచ్చు దీని తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అరటిపండు ఓకే మనం అనుకుంటున్న అరటిపండు ఏంటి అని కానీ దీనివల్ల మీ హెయిర్ బాగా ఇందులో ఉన్న పొటాషియం కానీ దీనిలో ఉన్న అన్ని విటమిన్స్ సూపర్ ఫ్రూట్ అంటారు కదా అంటే అట్టిపండు మనకు అన్ని సీజన్స్లో దొరుకుతుంది ఒక ఫుల్ అట్టిపండు ఇందులో వేసేయండి సో ఇందులో నేను ఏం చేశాను కాస్త కలబంద అంటే కలబంద అంటే ఒక ఫోర్ స్పూన్స్ అట్లా లెక్క వేసుకోండి కలబంద గుజ్జు ఉంటుంది కదా పల్ప్ ఒక ఫోర్ స్పూన్స్ కలబంద నాలుగు స్పూన్లు ఆలివ్ ఆయిల్ నాలుగు స్పూన్స్ పెరుగు ఒక ఫుల్ అట్టిపండు బాగా డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు కాస్త ఆముదం వేసుకోండి వేసిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ నేను ఇందులో యాడ్ చేయలేదు ఏంటంటే ఎగ్ ఎందుకంటే నాకు ఎగ్ ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇందులో ఎగ్లో యాక్చువల్గా చాలామంది ఎగ్ వైట్ పెట్టుకుంటారు ఈ మాస్క్లో మాత్రం ఎగ్లో ఉన్న సొన పసుపు ఎగ్ ఎగ్లో ఎల్లో కలర్ ఉంటుంది కదా సొన అది వేసుకోవాలి ఇందులో అది వేసి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ గుర్తున్నాయి కదా ఫోర్ స్పూన్స్ ఆఫ్ అలోవెరా కలబంద గుజ్జు నాలుగు స్పూన్ల పెరుగు నాలుగు స్పూన్స్ ఆలివ్ ఆయిల్ ఒక ఫుల్ అట్టిపండు ఎగ్ కూడా యాడ్ చేయండి కంపల్సరీగా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఎగ్ లో ఉన్న ఎల్లో కలర్ యాడ్ చేయండి బాగా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా టూ స్పూన్స్ ఆఫ్ ఆముదం యాడ్ చేసి దీన్ని చక్కగా ఇది ఒక చక్క మంచి ఫైన్ పేస్ట్ లాగా తయారైంది కదా ఇది ఇది మాస్క్ హెయిర్ మాస్క్ అనమాట మీరు బయట పార్లర్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళి చేసుకునే కెరాటిన్ థెరపీస్ వాటికంటే వెరీ వెరీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ ఇది సో ఈ మాస్క్ని చక్కగా ఎంత నీట్గా అంటే మీ తలకి ఎంత పడుతుందో అంతే ఇప్పుడు ఫోర్ స్పూన్స్ లెక్క పెట్టాను నేను నా చిన్న హెయిర్ కాబట్టి నార్మల్గా మీ హెయిర్ లెంత్ని బట్టి దాన్ని పట్టుకొని మీరు అకార్డింగ్లీ ఎంతెంత యాడ్ చేసుకోవాలో లెక్క అర్థమై ఉంటుంది మీ అందరికీ దీన్ని చక్కగా మీ హెయిర్కి మొత్తంగా పట్టించండి నీట్గా ఇదంతా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టేసుకోండి హెయిర్కి చుట్టేసి ఒక టూ అవర్స్ వదిలేయండి మీ హెయిర్ని వదిలేసి దాని తర్వాత మంచి మైల్డ్ తోటి హెయిర్ వాష్ చేసుకొని వదిలేసి ఇంకా ఇది చేసిన తర్వాత మీరు హెయిర్కి వేడ్ అది మీ డ్రయర్స్ అవన్నీ పెట్టకుండా ఎంత హెల్తీగా అంటే ఇది పెట్టుకున్న తర్వాత మీ ఆటోమేటిక్గా మీ హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీ రెస్పాన్సెస్లో రాయొచ్చు ఇది ట్రై చేసి ఇంట్లో చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎస్పెషల్లీ యంగ్ పిల్లలు కాలేజ్ గోయింగ్ వాళ్ళందరికీ కూడా ఇది పెట్టచ్చు వాళ్ళ కెరాటిన్ థెరపీస్ బ్లీచెస్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇది పెడితే మీ హెయిర్ హెల్తీగా పెరుగుతుంది ప్లస్ సాఫ్ట్గా మేనేజబుల్గా ఉంటుంది చూసాం కదా లైవ్ లో అక్క మనకి అంటే హెయిర్ కి ఎంత అవసరమో అలాంటి ప్యాక్ అంటే ప్రోటీన్ కి సంబంధించి కంప్లీట్ ప్యాక్ అయితే చూపించారు కదా మరి దీనికి సంబంధించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అంటే మీ డౌట్సే నా డౌట్స్ కాబట్టి నాకున్నటువంటి ప్రతి డౌట్ ని నేను అడిగేస్తున్నాను అక్క మరి ఇంకా చాలా 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 డౌట్స్ ఉన్నాయి నిజంగా చాలా వండర్ఫుల్ చూస్తుంటేనే నిజంగా ఎంత హెల్దీయో మనకి కనిపించేస్తుంది అందులో చాలా న్యాచురల్ కదా జీరో కెమికల్ కదా జీరో కెమికల్ రియల్ గా అంటే చూస్తున్నప్పుడు కూడా అయితే అరటి పండు హెయిర్ కి పెట్టొచ్చా పెట్టకూడదు ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి పెట్టచ్చు మీరు బాగా పండిన అరటి పండు వేసారు అలాంటిదే వేయాలి బాగా రైప్ బాగా ముగ్గిన అరటి పండు వేస్తే అది దాంట్లో ఉన్న పొటాషియం అవన్నీ మన తలకి కావాల్సినంత పెరుగులో లాక్టిక్ ఆసిడ్ ఖచ్చితంగా పండినారెడ్డి పండు వేయాలి అని పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది సో దాని వల్ల కూడా పెరుగు ఏంటి పుల్లటి పెరుగు వేయాలా మాదైనా ఎలాంటి పెరుగున్నా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండాలా నార్మల్ నీ పై దానికి ఏం ఓకే మరి అంటే ఇది పెట్టే ముందు తలకి ఆయిల్ మసాజ్ చేయాలా లేదు మామూలు డ్రై హెయిర్ ఉంటది కదా మీరు ఆల్రెడీ హెయిర్ వాష్ చేసేసుకుని ఉన్న హెయిర్ మీద పెట్టండి ఇది అప్పుడే ఇప్పుడు నార్మల్గా నువ్వు ఈ హెయిర్ షైన్ బాగా మెరవడానికి ఐ మీన్ సిల్కీగా మెత్తగా సాఫ్ట్ గా ఉండడానికి ఏం చేస్తావు వెళ్ళి గా పార్లర్స్ లో కెరాటిన్ థెరపీస్ అంటే ఒకలాంటి జెల్ థింగ్ ఇది సో దీంతో మసాజ్ చేసుకోవాలా హెయిర్ కి హెయిర్ మంచిగా ఒక్కొక్కటి తీసి అది పోర్షన్స్ చేసి చక్కగా దాన్ని పైనుంచి కింద దాకా బాగా రాసేసి ఇది లైక్ స్కాల్ప్ దీని దీనివల్ల ఏం నష్టం ఎఫెక్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్ ఎట్లాంటి హెయిర్ వాళ్ళన్నా ఎవరన్నా యూస్ చేయొచ్చు ఓకే ఇన్స్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు చేసుకోండి దీన్ని తీయడం ఫ్రిడ్జ్ లో పెట్టడం అట్లాంటివి ఏం చేయొద్దు అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్ గా బాగుంటుంది వారానికి ఎన్ని సార్లు పెట్టాలి వన్స్ ఇన్ అ వీక్ ఓకే ఎన్ని రోజులు ఎన్ని రోజుల వరకు స్టోర్ ఉంటుంది లేదు వెంటనే పెట్టేసుకోండి ఉంచాలంటే ఉంచుకోవచ్చు కానీ నేను పెట్టేసుకుంటేనే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకున్నది వేరే ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వారం రోజులు యూజ్ చేసి అది కూడా చెప్తాను కానీ ఇది మాత్రం వెంటనే పెట్టేసుకునేది అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు మరీ చిన్నపిల్లలకి అవసరం లేదు న్యాచురల్ గానే వాళ్ళ హెయిర్ బాగుంటది ఎవరైతే బాగా హెయిర్ డ్రై లు హెయిర్ బ్లీచ్ లు హెయిర్ డైజ్ సాఫ్టింగ్ ఏదో అవన్నీ చేసే వాళ్ళకి మాత్రం ఆటోమేటిక్గా మన హెయిర్ డల్ అయిపోయి ఉంటుంది కాబట్టి అంటే కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు వైట్ హెయిర్ గ్రే హెయిర్ వచ్చి మనం తినడానికి ఎట్లయితే మనకి ఫుడ్ ప్రోటీన్స్ అవసరమో సో మన హెయిర్ కి కూడా అలా సూపర్ అక్క నిజంగా వండర్ఫుల్ అది చూస్తుంటే నిజంగా బేసిక్ గా నేను ఎక్కువగా హెయిర్ కి సంబంధించి ప్రాబ్లం అయితే ఫేస్ నేను చెప్తూ ఉంటా కదా ఇప్పుడు సో నిజంగా చాలా మందికి నాకే కాదు చాలా మందికి ఉన్న సమస్య హెయిర్ ఆ అంటే జుట్టు సరిగ్గా లేక పెళ్లి సంబంధాలు ఆగిపోవడం పెళ్లి కుదరకపోవడం ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి కదా రియల్ గా ఇది వండర్ఫుల్ అక్క హెయిర్ ప్రతి ఒక్కరికి బాగుండాలి కదా చాలా వండర్ఫుల్ రెమెడీ మాకు అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో సో డెఫినెట్ గా ఇది మనందరి కోసం మంచి హెయిర్ ప్యాక్ కదా అందరికీ బాగా యూజ్ అవుతుంది న్యాచురల్ దీంట్లో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎంత వండర్ఫుల్గా ఉంది కదా సో డెఫినెట్గా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని హార్ట్ఫుల్గా అనుకుంటున్నాం మరి బ్యూటిఫుల్ వీడియోతో మన బ్యూటిఫుల్ రెమెడీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్తే